హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. సో ఈరోజు ఏం మాట్లాడబోతున్నామంటే ఖచ్చితంగా అందరికీ చాలా యూస్ఫుల్ అనే ఇన్ఫర్మేషన్ అండి. చాలా మందికి వచ్చేసి సఫాలిక్ పొజిషన్ అంటే ఏంటి అనేసి తెలియకుండా పోతూ ఉంటుంది. సో మా స్కానింగ్ రిపోర్ట్లో వచ్చి సఫాలిక్ పొజిషన్ ఏమి ఇచ్చింటారు, కాకపోతే నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు అనమాట. సఫాలిక్ పొజిషన్ అంటే ఏందనేసి ఫస్ట్ తెలుసుకోండి. దానినే యాంటీరియర్, పోస్టీరియర్ అని చెప్తారనమాట. యాంటీరియర్ అంటే బాయ్ బేబీ అని చెప్పేసి, పోస్టీరియర్ అంటే గర్ల్ బేబీ అని చెప్పేసి. సో మనకు వచ్చేసి సఫాలిక్ పొజిషన్ దాంట్లో కూడా రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ యాంటీరియర్ అని ఉంటుంది. చాలామందికి చాలా డౌట్స్ ఉంటుందన్నమాట, యాంటీరియర్ అంటే ఏంటి, పోస్టీరియర్ అంటే ఏంది, అలా అనేసి చాలా డౌట్స్ ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు మాకు హార్ట్ బీట్ రేటు చాలా తక్కువగా ఉండింది, సో మాకు వచ్చి బాయ్ బేబీ పుడుతుంది, బాయ్ బేబీ పుడుతుందా లేకపోతే గర్ల్ బేబీ పుడుతుందా అనేసి చాలా డౌట్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కానీ హార్ట్ బీట్ రేట్ని బట్టి మాత్రము మనము జెండర్ ప్రొడక్షన్ చేయడానికి కానే కాదు, ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఏదైనా షుగర్ ఉంటే మనకు అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మన ఎలా మనకన్నా షుగర్ కానీ ఎక్కువగా అయితే ఆటోమేటిక్గా హార్ట్ బీట్ రేట్, బేబీ హార్ట్ బీట్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. హార్ట్ బీట్ రేట్ని బట్టి మాత్రం మనము జెండర్ ప్రొడక్షన్ చేయడానికి కాదు మ్యాక్సిమం. ఇన్ కేస్ మీకు కానీ బేబీ షుగర్ బీపీ లేకపోతే అప్పుడు కావాలంటే మనకు గర్ల్ బేబీన 155 పైన ఉంటే గర్ల్ బేబీ అని చెప్పేసి, 150 లోపల ఉంటే బాయ్ బేబీ అని చెప్పేసి చెప్పగలుగుతాం అనమాట. ఇన్ కేస్ షుగర్ థైరాయిడ్ ఉంటే మనకు బీపీ ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు కూడా మనము జెండర్ ప్రొడక్షన్ హార్ట్ బీట్ రేట్ని బట్టి చెప్పలేమన్నమాట. ఎప్పుడు కానీ సఫాలిక్ పొజిషన్ అనేది అందుకే చెప్తాము మనకు యాంటీరియర్ పోస్టీరియర్ని బట్టి మనం బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేసి చెప్పగలుగుతామని చెప్పేసి చాలామంది, కొంతమంది అయితే ఎలా ఉంటుందంటే స్కానింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్కలా మెన్షన్ చేస్తారనమాట. సో కొంతమంది స్కానింగ్లో సఫాలిక్ పొజిషన్ అనేసి మెన్షన్ చేస్తే అది ఏమని తెలియకుండా అలానే తల చాలా మంది టెన్షన్ తీసుకుంటారు. సఫాలిక్ పొజిషన్ అంటే ఏమీ లేదండి, యాంటీరియర్ పోస్టీరియర్ అనేసి దానికి మాత్రమే. తర్వాత ఇంకొకటి ఏమంటే మీకు క్లియర్గా వచ్చి మెన్షన్ చేసి ఉంటారు, సో లోయర్ సెగ్మెంట్ పోస్టీరియర్, అప్పర్ సెగ్మెంట్ యాంటీరియర్ అలా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంటారనమాట. మీరు కావాలంటే దాన్ని బట్టి కూడా మనం బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేసి వచ్చి తెలుసుకోవచ్చు అనమాట. మనము ఒక హార్ట్ బీట్ రేట్ని బట్టి మాత్రం మనము బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అని మాత్రం తెలుసుకోలేము. మనకి ఇంకొకటి కూడా ఉంటుందండి, మనకు ప్లెజెంటా పొజిషన్స్ వచ్చేసి చాలా మందికి వచ్చేసి ఎలా ఉంటుంది అసలు ప్లెజెంటా అంటే ఏంటి, మనకు అంటే మనకు న్యూట్రస్ ముందు న్యూట్రస్కి మనకి కరెక్ట్ పొజిషన్ రావడానికి కలిసి బేబీ వచ్చేసి న్యూట్రస్ వెనకాల ఉండేదాన్ని పోస్టీరియర్ అని చెప్తారంట అనమాట. అంటే మనకి న్యూట్రస్ ఉంటుంది కదండి, దాని వెనకాల ఉంటుంది దానిని పోస్టీరియర్ అని చెప్తారు. న్యూట్రస్ ముందుండేదాన్ని దాన్ని వచ్చేసి యాంటీరియర్ అని చెప్తారనమాట. సో దాంట్లో కూడా ఏం చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటండి న్యూట్రస్ ముందు న్యూట్రస్ బయట అనేసి చెప్తాం. మనకు బేబీ వచ్చే మనం బేబీ వచ్చేటప్పుడు మనకి ఆ పొజిషన్ లోపల అక్కడ ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఆ లేయర్ మధ్యలో వెనకాల ఉండేదాన్ని పోస్టీరియర్ అనేసి, దాని లేయర్ ముందుండేదాన్ని యాంటీరియర్ అని చెప్తారనమాట. సో ఇది తెలియకుండా చాలా మంది వచ్చేసి ఏందో యాంటీరియర్ అని చెప్తారు. చాలా మంది నేను వీడియోస్ చూస్తూ ఉంటాను కానీ బాయ్ బేబీ గర్ల్ బేబీ అని చెప్తా ఉంటారు కానీ అసలు ఎలా ఉంటుంది అది, ఎందుకు యాంటీరియర్ పోస్టీరియర్ అని వచ్చింది అసలు ఏమో అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, బై ఫ్రమ్ మహేశ్వరి.